అందరికీ నమస్కారం, శుభోదయం. ట్రిప్లో ఇది రెండో రోజు. మేము జంగారెడ్డిగూడెం ఊరు నుంచి బయలుదేరాం. టైం వచ్చి ఇంచుమించు 5:30 అవుతుంది. కాస్త లేట్ అయింది, ఈ పాటికి చాలా దూరం వెళ్ళిపోయేది. సో వండర్ఫుల్ మార్నింగ్. మా దేవుడు దయ్య వాళ్ళంతా వెంకటేశ్వర స్వామివారి దయ్య, ద్వారకా తిరుమలేశ్వరుడు దయ్య. క్లాస్ అయిన శుభోదయం అవుతుంది. ఇది మా ఊర్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది గుడి అన్నమాట. చాలా పాత గుడి చెప్పాలంటే. సో ఈ రోడ్డు ఏమిటి అని అంటే, వెనక్కి వెళ్ళిపోతే అశ్వరావుపేట వెళ్ళిపోతాం. తెలంగాణ ఇక్కడికి బార్డర్ అంటే ఏపీ తెలంగాణ బార్డరు 22 కిలోమీటర్లు ఇక్కడ మాకు. ఇదిలో వెళ్తే జంగారెడ్డిగూడెం ఊర్లోకి వెళ్ళిపోతాం. దీన్ని మసీద్ సెంటర్ అంటారు. అలా ముందరికెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోతే బుట్టాయిగూడెం, రైట్ తిరిగితే రాజమండ్రి, ఇటులా వెళ్తే ఏలూరు అన్నమాట. ఇది జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్. ఇది ఇక్కడ నుంచి వరల్డ్ ఫేమస్ రోడ్లు స్టార్ట్ అవుతాయి. నిన్న రాత్రి అండి నరకానికి స్పెల్లింగ్ చూశానండి, నరకమే. అసలు లదాఖ్ ఎందుకు వెళ్తారు అందరూ పిచ్చి? అసలు అంత డబ్బు ఖర్చు పెట్టుకుని లదాఖ్ వెళ్తున్నారు? మా ఏపీలో రోడ్లు మీ తిరిగితే సరిపోతుందిగా. మా ఏపీ రండి, లదాఖ్ రోడ్ని, లదాఖ్ని గుర్తు చేసుకునే అంత అందమైన రోడ్లు చూడండి అసలు నిజంగా. ఇదేదో మీరు ఫాగ్ సూపర్ అనుకోకుండా, అదంతా తుమ్ము. మీకు ఆకాశంలో కనిపిస్తుందో లేదు కానీ పైన చంద్రుడు కనిపిస్తున్నాడా? నాకు తెలిసి కనిపిస్తాడు. అదిగోండి, అటు చంద్రుడు ఇటు సూర్యుడు. రోడ్డు పరిస్థితి ఇదండి. బాబాయ్ నిజంగా ఇగో ఇలా ఉన్నాయి. దీన్ని పాట్ హోల్స్ అంటారా, ఇంకేమైనా అంటారా మీరే చెప్పండి. అయ్యి బాబాయ్, ఇక ముందర చూపిస్తున్నాను చూడండి. నిన్న రాత్రి ఇక్కడ బండి ఆ గుంతలో పడిందండి, చూసుకోలేదు. కారు దెబ్బేశాడు. ఇదిగోండి, మీరు లద్దాఖ్ ఎందుకు వెళ్ళాం? మాకు ఇక్కడికి వచ్చేయండి జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లోకి, లేదంటే తాడేపల్లిగూడెం రాజమండ్రి వారి నిడదవులు ఈ రూట్లలో కొడితే లద్దాఖ్ అనవసరం అసలు నన్ను నడితే. ఇగో చూసారా, అయ్యో బాబోయ్. దీన్ని ఎవరన్నా రోడ్లు అంటారా అండి? జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న గురవాయిగూడెం అనే ఒక ఊర్లో ఉన్నాం మనం. అయితే గురవాయిగూడెం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈ ప్లేస్లో, అంటే మాకు ఈ జంగారెడ్డిగూడెం తెలిసిన వారందరికీ గుర్తొచ్చేది ఏంటి అని అంటే మధ్య ఆంజనేయ స్వామి వారి గుడి అన్నమాట. మధ్య గుడి అంటాం మేము, మధ్య చెట్లు వెలిసారు కాబట్టి మధ్య ఆంజనేయ స్వామి వారు అంటారు. నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, కుదిరితే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చూడకపోతే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా వెళ్తే లోపలికి మధ్య ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళిపోతాం. ఈ ఆర్చిది ఏమండి, ఎక్కడెక్కడో తిరగడం కన్నా నన్ను అడిగితే చూడండి అసలు నిజంగా, అసలు కన్ను చూపు మేరలో చూడండి అసలు ఎంత బాగుందో. గుబురు చెట్లు, గుబురు చెట్లు మధ్యలో రోడ్డు, కన్ను చూపు మేరలో. బాబా, ఇదివరకు రోడ్లన్నీ ఇలాగే ఉండేయండి. తర్వాత రోడ్ వైడనింగ్ అని చెప్పి పాపం ఈ చెట్లన్నింటిని, ఎన్ని ఏళ్ల కిందటి చెట్లు ఇవన్నీ, నాకు నిజంగా ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాయి అసలు అద్భుతం, అసలు అద్భుత. ఈ ఊరిని కామవార్పు కోట అంటారనమాట.
సో ఈ బోర్డు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ద్వారకా తిరుమల ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. మీకు ఎదర్ బోర్డు ఇగో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, స్వామివారిది ఫ్లెక్సీ. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. ఇగో రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది, బాగుంటుంది ఈ రోడ్డు. కాస్త వేసారట, ఎంతవరకు వేసారో మనకే తెలియదు, చూడాలి. రోడ్డు అంతా ఇలాగా జిగ్జాగ్ 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 గానే ఉంటుంది. ఇవన్నీ బ్లైండ్ కర్వ్స్, ఇటు ఎవరైనా వచ్చేది ఉంటే జాగ్రత్తగా రండి, కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే ద్వారకా తిరుమల ఊరు చేరుకున్నాం, ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు మనం అవతల సైడ్కి వెళ్ళాలి. ఇది బస్ స్టాండ్ కామరా, ఇది ద్వారకా తిరుమల బస్ స్టాండ్. ఇది రైట్ హ్యాండ్ సైడ్లో కనిపించేది. ఇదొక ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఆ రూట్లో వెళ్ళట్లేదు, వేరే రూట్లో వెళ్ళాలి. అయితే ఈ రైట్ ఇలా వెళ్ళిపోతే భీమడోలు వెళ్ళిపోతాం మనం. అంటే అట్లా ఆ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు వెళ్ళచ్చు, అయితే మనం ఇటు వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం టోల్ కట్టాలండి, టోల్ తీసుకోవాలి. ఇక్కడ టోల్ ఎంత అనేది ముందర తెలుస్తుంది, చెప్తాను. సో టోల్ అనేది 10 రూపాయలు, టోల్ 10 రూపాయలు కట్టేసి మనం కేశఖండనశాలకు వెళ్తున్నాం. మనకు ముక్కు ఉంది కాబట్టి ముక్కు తీర్చుకోవాలి ముందర. సో ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నారుగా, ఒక అరగంట అయ్యేసరికి వేరే సీన్ చూస్తారు నన్ను. చూడండి, ఇది నా కొత్త లుక్, బాగుందా? ఓకే, చలో దర్శనం చేసుకున్నాం. Thank you.
ఇప్పుడే మా దర్శనం అది ముగించుకుని ఒక చూసారా కిందంతా కనిపిస్తుంది కదా పార్కింగ్ అదంతాను. అయితే మనకి ఇక్కడ శివాలయం ఉందన్నమాట. ఆ శివాలయానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అయితే చిన్న తిరుపతిలో దర్శనం చేసుకుని ఇక్కడ క్షేత్రపాలకుడైన ఉమామహేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఇవో వెనకాల గుడి ఇంకా వెనక్కి బయలుదేరుతున్నాం. సో మా దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకుని ఇలా కిందకి, ఇది ఇంకో రూటు. ఇది ఎలాగనంటే బస్టాండ్ దగ్గరికి వెళ్తుంది ఈ రూటు. ఈ రూట్ బస్టాండ్ దగ్గరికి వెళ్తుంది. అది అలా తిరిగి వచ్చాం కదా, ఇది ఇలాగ వెళ్ళాలన్నమాట. ఇందాక మనం అటు ఎందుకు వెళ్ళాము అని అంటే కేశఖండనశాల అక్కడ ఉంది కాబట్టి అటు వెళ్ళాము. ఇక్కడ కూడా మనకి ఫుల్ ఆఫ్ రోడింగ్, కర్వులు మామూలుగా లేదు అసలు. డిషం 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 డిషం. సో ఈ విధంగా మా దర్శనం, నా మొక్కు ఆ దేవుడి దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల తీర్చుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాను.